నవ నారసింహ క్షేత్ర దర్శనంలో ఎగువ అహోబిలం ఉగ్ర నరసింహస్వామి. దిగువ అహోబిలానికి 11 కిలోమీటర్ల దూరంలో కారంజ నృసింహ క్షేత్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో వేదాద్రి గరుడాద్రి పర్వతాల మధ్య భాగంలో భవనాశిని నదీ తీరంలో వెలసిన క్షేత్రం ఎగువ అహోబిలం. ఈ క్షేత్రంలో ప్రధాన దైవం ఎగువ అహోబిలంలోని శ్రీ నరసింహస్వామి వారు మాత్రమే. ఈ స్వామి హిరణ్యకశిప సంహారానంతరం ఇక్కడ సేదతీరాడు. స్వామి ఇక్కడ ఒక గుహలో ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు. మనం ఇప్పుడు ఎగువ అహోబిలానికి పయనిద్దాం. ఎత్తైన కొండలు, కొండలపై వివిధ జాతుల వృక్షాలు, రోడ్డు పక్కనే లోయలు, వర్షాకాలంలో అక్కడక్కడ జలజలా ప్రవహించే భవనాశి నది మనకు దర్శనమిస్తాయి. ఇప్పుడు మనం పరమ పావనమైన ఎగువ అహోబిలం చేరుకున్నాము. అదిగో జలపాతం హోరుకు కరిగిపోయి నీటి ప్రవాహానికి రెండుగా చీలి కాలువగా మారి కొండపై నుండి జలజలా పారుతూ భవబంధాలను తుంచివేసే భవనాశిని నది. కొండపై నుండి భవనాశిని వేగానికి దాదాపు 20 అడుగులు దిగువకు నీరు జలపాతంగా పడుతుంది. ఇక్కడ యాత్రికులు ఆనందోత్సాహాలతో స్నానాలు ఆచరిస్తారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు, లోయలు, లోయల్లో హొయలలుకుతూ ప్రవహిస్తున్న భవనాశిని నది మనకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ దిగువన అదిగో నీటి ప్రవాహం. పక్కనే కనిపిస్తున్నవే పంచపాండవ మంటపాలు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత యుద్ధంలో గురువులను, బంధువులను, మిత్రులను సంహరించిన పాప ప్రక్షాళన కొరకు పాండవులు ఈ మంటపాలలో హోమం చేసి తపోదీక్షతో శ్రీ నృసింహస్వామి అనుగ్రహాన్ని పొందారని పురాణ కథనం. ఇది శ్రీమదహోబిల లక్ష్మీ నృసింహ ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం. ఇంకా ఇక్కడ ఇటీవల కాలంలో వివిధ కులాలకు చెందిన నిత్యాన్నదాన సత్రాలు వెలిసాయి. ఆర్య వైశ్య సత్రం పక్కనే స్వామివారి పుష్కరిణి సన్నిధి కోనేరు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇందులో నీరు లేకపోవడంతో బోరింగ్ వేశారు. విశాలమైన ఈ పుష్కరిణి ఎదురుగా రాతి మండపాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే ఒకప్పుడు వేదాధ్యయనం చేసేవారు. ప్రస్తుతం ఇవి కూడా సత్రాలుగా మారిపోయాయి. గగన వీధులను తాకే కొండల నడుమ చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన స్వామివారి గుహాలయానికి వెళ్ళాలంటే పుష్కరిణి పక్కనే ఉన్న మెట్ల మార్గంలో వెళ్ళాలి. దాదాపు 100 మెట్లు ఎక్కగానే విశాలమైన ప్రదేశంలో గరుడాద్రి, వేదాద్రి కొండలను రెండుగా చీల్చినట్లున్న మధ్య భాగంలో ఎత్తైన విశాలమైన స్వామివారి ఆలయ రాజగోపురం కనిపిస్తుంది. 5 అంతస్తులు కలిగి ఎత్తైన విశాలమైన గంభీరమైన రాజగోపురం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ గోపురాన్ని ఒక్కసారి పరిశీలిస్తే స్వామివారి దశావతార రూపాలు, దేవీదేవతల బొమ్మలు, అద్భుతమైన శిల్పకళతో చూపరులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయి. రాజగోపుర శిఖరం పైన 5 కలశాలు మనకు దర్శనమిస్తాయి. బ్రహ్మోత్సవాలు, విశేష ఉత్సవాల సందర్భంలో ఈ రాజగోపుర కలశాలకు కూడా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక ఉత్సవాల సందర్భంలో ఈ రాజగోపురాన్ని వివిధ వర్ణాల విద్యుత్తు దీపాలతో అలంకరిస్తారు. వివిధ రకాల రంగులతో అలంకరించిన ఈ రాజగోపురం చాలా ప్రాచీనమైనది. రాజగోపురానికి ఎదురుగా మెట్ల మార్గానికి మరోవైపు కనిపిస్తున్న అద్భుత శిల్పాలతో ఉన్నది శ్రీ స్వామివారి కళ్యాణ మండపం. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలలో తిరుకళ్యాణోత్సవాన్ని ఈ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. 4 స్తంభాలతో కూడుకున్న ఈ మండపానికి 5 సోపానాలున్నాయి. మండపం మధ్య భాగంలో ఎత్తైన కళ్యాణ వేదిక ఉంది. రాతి దూలాలతో, స్తంభాలతో నిర్మితమైన ఈ కళ్యాణ మండపానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ప్రహ్లాద వరదుని కళ్యాణ మండపం కళ్యాణోత్సవ సమయంలో వివిధ జాతుల సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడుతుంది. ఇక భవనాశి నది. మనం ముందుగా రాజగోపురం పక్కనే ఉన్న మార్గం గుండా భవనాశిని నదిపై లోయలో చెక్కలతో నిర్మించిన వంతెనపై వెళ్ళి
పరమ పావన భవనాసిని తీర్థంలో స్నానమాచరిద్దాం. ఈ మార్గంలోనే స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట ఉంది. భక్తులు ఇక్కడ తలనీలాలను సమర్పించుకుంటారు. వేదాద్రి గరుడాద్రి పర్వతాలలో పారే నీటి ఊటల నుండి ఈ నది ప్రవహిస్తుంది. బ్రహ్మాండ పురాణంలోని అహోబిల క్షేత్ర మహాత్యంలో ఈ నది ప్రస్తావన ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నదిలో స్నానమాచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. భవం అంటే పుట్టుక, నాశిని అంటే నశింపజేయునది. సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో అత్యంత శ్రేష్టమైన జీవరాశి మనిషి. జంతువునాం నరజన్మం దుర్లభం అని ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా మానవ జన్మ లభిస్తుంది. మానవ జన్మ పొందిన జీవి తిరిగి జనన మరణ చక్రంలో పడకుండా మానవ జన్మ సార్థకం చేసుకుని జన్మరాహిత్యాన్ని పొందాలి. అటువంటి జన్మరాహిత్యాన్ని ప్రసాదించేది, భవబంధాల నుండి విముక్తిని ప్రసాదించేది భవనాశిని నది. వర్షాకాలంలో బహుళంగా ప్రవహించి తక్కిన సమయంలో చిన్న సెలయేరుగా ప్రవహించే ఈ భవనాశిని నది పుట్టుకను గురించి లోకంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యకశిప సంహారానంతరం కూడా ఉగ్రరూపంలో ఉండే స్వామిని శాంతింపజేసి శైత్యోపచారాలు చేయడానికి ఆకాశగంగ ఈ క్షేత్రానికి దిగిరాగా ఉగ్రరూపి అయిన స్వామివారు హిరణ్యకశిపుని వధించిన ఆ చేతులను ఈ నదిలో శుభ్రం చేసుకున్నాడని, అందుకే ఈ నదికి భవనాశిని అని పేరు వచ్చింది అని ఒక ఐతిహ్యం. స్వామివారిని శాంతింపజేసేందుకు ఈ క్షేత్రానికి వచ్చిన గంగా ప్రవాహ వేగానికి సకల జీవరాశులు కొట్టుకుపోవడాన్ని గమనించిన దేవతలు వేగాన్ని తగ్గించి అనుగ్రహించమని గంగాదేవిని ప్రార్థించిన ఫలితం లేకపోయింది. దాంతో భైరవుడు గంగను శాంతింపజేసేందుకు తన శిరస్సును ఖండించుకుని గంగలో వేశాడట. ఈ సంఘటనకు వెరచిన గంగ భైరవుని తలను పాతాళానికి తీసుకుని వెళ్ళి కర్తవ్యోపదేశం చేయమని ఆదిశేషుని కోరగా ఆదిశేషుడు ఉగ్రరూపాన్ని తగ్గించి శాంతరూపంతో అంతర్వాహినిగా ఈ భవనాశిలో సెలయేరుగా ప్రవహించమని గంగమ్మకు కర్తవ్యోపదేశం చేశాడట. నాటి నుండి గంగ భవనాశినిలో అంతర్వాహినిగా భైరవుని తపోస్థలమైన చింతవనం గుహ నుండి ప్రవహిస్తూ ఉందని నృసింహస్వామి పురాణం చెబుతూ ఉంది. అహోబిల పథం గత్వా దృష్ట్వై భవనాశినం జన్మ కొట్యార్జితాత్ త్వాసాత్ ముచ్యతే నాత్ర సంశయ అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. జ్వాల నరసింహస్వామి ఆలయం నుండి ఎగువ అహోబిలం వరకు భవనాశిని నది ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకతను ఒక్కొక్క పవిత్రతను సంతరించుకుంటూ వేరు వేరు పేర్లతో పిలువబడుతోందని, వీటి వైశిష్ట్యాన్ని గురించి బ్రహ్మపురాణం చెబుతుంది. ఇలా అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా భవనాశిలో స్నానమాచరించి సకల భవబంధాల నుండి ముక్తులవుదాం. స్వామి కృపకు పాత్రులమవుదాం. భవనాశిని తీర్థంలో స్నానమాచరించి ఆ అహోబిలేషుని దర్శనానికి తిరిగి రాజగోపురంలో ప్రవేశిద్దాం. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.